మన బ్లాక్స్ నుంచి వచ్చాము. నా పేరు సూర్యకిరణ్. నా పేరు యాదయ్య. యాదయ్య అన్న. యాదయ్య. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రెడ్ మిక్స్ ఫీల్డ్ లో చేస్తున్నారు? నేను 2004 నుంచి చేస్తున్నాను. 2004 నుంచి. ఎట్లా ఉంది రెడ్ మిక్స్ ఫీల్డ్ లైఫ్, డ్రైవర్ల జీవితాలు? అప్పటికిప్పటికంటే కొద్దిగా బాగానే ఉంది. జీతాలు కూడా మంచిగానే ఇస్తారు. ఓకే. కాకపోతే ఇంకా ఈ ఉన్న రేట్లకు కొంచెం జీతం పెంచాలి. ఓకే. మన ఓనర్లు పెంచుతా అంటారు కానీ అందరూ దాన్ని బట్టి ఉంటారు. ఎట్లా ఉంది కాంక్రీట్ వేసుకునే కస్టమర్ల రెస్పాన్స్? ఎట్లా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. మేము వాళ్ళకి టైంకి అందిస్తున్నాం. మేము వాళ్ళు మాకు మంచిగానే సహకరిస్తారు. వాళ్ళు కూడా కాంక్రీట్ బాగుంది. ఓకే. మీ పేరు? నా పేరు జాను నాయక్. ఓకే జాను నాయక్, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్ చేస్తున్నావు? నేను 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 6? 6 సంవత్సరాలు. ఎట్లా ఉంది జీవితం? డ్రైవర్ లైఫ్ ఎట్లా ఉంటుంది రెడ్ మిక్స్ లో? మంచిగానే ఉంది. ఓకే, లాంగ్ లో పోతే ఎట్లా ఉంటుంది? లాంగ్ లో పోతే కాదు, కానీ లోకల్లో మనం ఉండి చూసుకోవడం, పిల్లలను చూసుకోవడము ఒకప్పుడు ఉండే లాంగ్ లో పోనీకి, సంపాదించుకోనికి. ఇప్పుడు లేదు, అవి ఫెసిలిటీ లేదు. ఓకే, మనం లోకల్ నుండి లోకల్ చేసుకుంటూ పిల్లలని చదివించుకుంటూ అమ్మ నాయన వాళ్ళందరిని చూసుకుంటూ ఉంటే పర్వ మంచిగా ఉంది. దానికి ఏం లాంగ్ లో పోతే బాగాలేదు, నాడ లెక్కలేదు. యాక్సిడెంట్లు కావడము దాన్ని అంతా రిస్క్ ఉంది. లోకల్ బెటర్. ఓకే, హైవేల మీద పోతే కన్నమూరు రిపబాట్ సెకండ్లలో యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. యాక్సిడెంట్ జరుగుతాయి. ఉంటే ఓనర్ ఏమంటాడు, టైం కు చేస్తామంటాడు. మనం టైం కు కొట్టాలంటే మధ్యలో ట్రాఫిక్ అన్ని ఉంటాయి. ఒకటి లారీ ఖరాబ్ అయ్యో ఏదో ఒకటి ఖరాబ్ అవుతాయి. కాబట్టి లైన్ లో పోవాలంటే చాలా అనుభవం గల వాళ్ళు ఉండాలి. దానికి పెట్రోల్ నడుపుతారు. మనకు నా అనుభవం కరం ఏదైతే పిల్లలు చూసుకోవాలని, ఇట్లా ఉండాలని నా కోరిక. మీకు బెటర్ ఏంటంటే లాంగ్ లో పోయేదానికంటే ఇది బెటర్ అనిపిస్తుంది. తల్లిదండ్రులను, ఇంటిని చూసుకోవడం, చూసుకోవడం, ఇల్లు చూసుకోవడం, శిలకలు చూసుకోవడం, ఇవన్నీ మళ్ళీ పనికి రావడం సరిపోతుంటుంది. అదే లాంగ్ లో పోతే పిల్లగానికి జ్వరం వస్తుందా, పెళ్ళానికి జ్వరం వస్తుందా, అమ్మకి జ్వరం వస్తుందా, మనకు తెలియదు. సరే, ఇక్కడ ఉంటే ఇంటి పట్టున మనం అవైలబుల్ ఉంటామని.